వెల్కమ్ టు మ్యాట్రి మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూడండి, ఆకాశ పక్షులు మరి విత్తవు కోయవు మరి కొట్లలో కూర్చుకునవు, కానీ ఆకాశ పక్షులను కూడా దేవుడు మరి పోషిస్తున్నారు అని చెప్పేసి మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి అలాంటి మరి అంత చిన్న పక్షులు మరి విత్తవు మరి కొయ్యవు మరి కొట్లలో మరి మనుషుల్లాగా కూర్చుకునవండి. అయినా సరే మరి అంత చిన్న పక్షులను దేవుడు ఏం చేస్తున్నారంటే వాటిని లక్ష్య పెడుతున్నారండి. వాటికి కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారండి. మరి అలాంటి ఆకాశ పక్షుల కంటే కూడా మనం ఎంతో శ్రేష్ఠులం కదా. అయితే మరి ఒకసారి రెండు పక్షులు మరి ఈ విధంగా డిస్కస్ చేసుకుంటున్నాయి అంటండి. ఏమనంటే మరి ఒక పక్షి అంటుందంట, ఈ మనుషుల్ని చూడు మరి ఎంతగా వారు రేపటి దినము గురించి ఎంత చింతిస్తూ ఉంటారో, మరి ఏమవుతుందో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు, మరి దుఃఖిస్తూ ఉంటారు అని చెప్పేసి మరి ఒక పక్షి అంటూ ఉందంటండి. అయితే మరి రెండో పక్షి ఈ విధంగా అంటుంది, మరి మనకున్నట్లు మరి పరలోకపు తండ్రి మరి వాళ్ళకి లేరేమో అని చెప్పేసి. అవునండి, మరి చూడండి, మరి అంత చిన్న పక్షులను కూడా మరి దేవుడు లక్ష్య పెడుతున్నారని వాటిని పోషిస్తున్నారు. అలాగే మరి ఏలియా ప్రవక్త కూడా మరి తన ఆకలితో ఉన్నప్పుడు మరి ఆహారం లేని ఆ ప్లేస్లో కూడా మరి కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించడం జరిగిందండి. అవునండి, మరి రేపటికి మనకి మన అవసరతలేంటి, మన అక్కర్లేంటి, మనకి ఏం కావాలి, ఇవన్నీ కూడా మరి మన పరలోక తండ్రికి తెలుసండి. అయితే మరి తర్వాత వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకునగలడు? అవునండి, మరి రేపటి దినం గురించి మరి రాబోయే పరిస్థితుల గురించి మరి ఇప్పుడే బాధపడదు, ఇప్పుడే చింతిస్తూ ఉంటే మన ఎత్తు కనీసం మూరుడు కూడా పెరగదు కదా. అవునండి, కాబట్టి మరి ఎలాంటి లాభం కూడా మనం పొందుకోలేము కదా ఇలా చింతిస్తూ ఉంటే. కాబట్టి మరి అంత ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులుగా ఉన్న మనకి ఏం కావాలో మరి పరలోకపు తండ్రికి తెలుసండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభా తండ్రి, నాయన ప్రభా యేసయ్య సహాయం దయచేయండి. నాయన దేవ ఆకాశ పక్షుల కంటే కూడా నాయన మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, మరి ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, రేపు ఏం జరగబోతుంది అని చెప్పేసి తండ్రి, రేపటి దినం గురించి తండ్రి నాయన ఎవరైతే దుఃఖిస్తున్నారో దేవ వారితో మీరే మాట్లాడండి. నాయన ప్రభా, నాయన ఆకాశ పక్షుల్ని రక్షపెడుతున్న తండ్రి నాయన ప్రభా దేవ, వాటికంటే నాయన మరి శ్రేష్ఠులుగా ఉన్న తండ్రి నాయన ప్రభా, నాయన మా యొక్క అవసరతలు అక్కర్లో నాయన మీరు ఎరిగిన దేవుడు తండ్రి నాయన ప్రభా. ఏసయ్య ప్రభా మీరే సహాయం దయచేయమని దేవనని అడిగి వేడుకొంచిన తండ్రి నాయన, కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవ. మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రభా మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన దేవ. ఈ రోజు వారు చేసే పనులన్నిటిలో కూడా నాయన మీ జీవన దయచేయమని చిన్న ప్రార్థన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచినాను తండ్రి. ఆమెన్.